మీడియా సమావేశంలో మాట్లాడిన తీరును ఎండగడుతూ పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గంగవరం మండలం ఎస్సీసీఎల్ అధ్యక్షులు రవి, పలమనేరు పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చిన్ని మరియు నాయకులు కిరణ్, పెద్ద పంజాని మండల మాజీ ఎంపీటీసీ హరిబాబులు వైకాపా నాయకుల వ్యాఖ్యలకు ధీటైన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, కాజా, మదన్, శ్రీను, సుబ్బు, అశోక్, రవి, సురేంద్ర, నదీం తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నిన్నటి దినాన కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే మాజీ మంత్రి వర్యులు, కాబోయే మంత్రి అమరన్న గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల అర్థం ఏమిటంటే 27వ తారీఖు పలమనేరులో ప్రజాగళం సభ విజయవంతం కావడంతో దాన్ని ఓర్చుకోలేని కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ అక్కసుని ఏ విధంగా వెళ్ళగక్కాలో తెలియక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అక్కసుని వెళ్ళగక్కారు. వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు. ప్రజాగళం సభ అటల్ ఫ్లాప్ అయ్యింది అని, అది సభ విజయవంతమైందా అటల్ ఫ్లాప్ అయిందా అని పలమనేరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. అలాగే ప్రజాగళం సభని జోలు వీధిలో పెట్టామంటున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికి పెట్టామంటున్నారు. మీరు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకసభ స్పీకర్గా అధ్యక్ష అనే అవకాశం కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ విషయాన్ని మీకు గుర్తుకు లేదా? గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి అనేసి సమావేశంలో తెలియజేస్తున్నాము. అందుబాటులో ఇసుకుంచామంటున్నారు. ఇసుకుపాల్సి అంటే ఏ విధంగానంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 1000 రూపాయల ఇసుకని వైసీపీ ప్రభుత్వంలో 3000 చేయడమే ఇసుకు పాలసీ అమలైంది. అదే వీళ్ళు చేసిన పాలసీ. అదేవిధంగా పత్తికొండ దగ్గర పొగలంతా ఇసుక డంపు యాడ్ చేయడము, నైట్ కర్ణాటకకి తరలించడము, ఇదొక ఇసుక పాలసీ. ఇద్దరు వ్యక్తులు మటుకు మనకి తెలిసిన వాళ్ళే తిరుగుతూ ఉంటారు. ఇంకొక ఆయన కొత్తగా డైమండ్ రాజా అనేసి ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఎప్పుడు మనకి కనపడడం లేదు. దానికి తోడు ఆయన పేరు కూడా నిన్నటి రోజే చెప్పినాడు. అదేదో గిత్తసీన అంటాం మేము, ఆయన కత్తిసీన అంటాం. దొంగ ఎవరో చూడండి. ఇట్లు చంద్రబాబు నాయుడిని వాడు వీడు అనేది, అమరన్న గారిని అనేది, ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఇప్పుడు మేము చెప్తున్నాము, ఊరికే ఎంతవరకు దొంగలు వాళ్ళ దొంగలు వీళ్ళ దొంగలు అంటే మామూలుగా పోలీస్ స్టేషన్ తీరిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది, చింతమాన తీరిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది. రెండోది ఏమంటే 27 పథకాలు ఎస్టీలు రద్దు చేసినారు, అప్పుడు ఆడిపోయినావు కత్తిసీన. రెండోది ఎస్టీల్ని స్తంపి డోర్ డెలివరీ చేసినారు, అప్పుడు ఎక్కడ పోయినావు కత్తిసీన. ఇప్పుడు లేని విధంగా ఇప్పుడు వచ్చి ఎస్టీలంతా టీడీపీకి ఓటయ్యారు, చంద్రబాబు నాయుడుకి ఓటయ్యారు అంటే మీ ఒక్క దీంట్లో మీరే కాదు, మీకెంతో అంత మాకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నోరు అదుపులో పెట్టి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. కనీసం మీరు ఇన్ని చెప్తారే, కనీసం దళితులు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళు కూడా మాట్లాడేది కనుక జగన్మోహన్ రెడ్డి కదా, అదన్నా అర్థం చేసుకున్నారు వీళ్ళు ఈ పక్కనే ఉందో. మీరు అది చేయండి అయ్యా ఫస్ట్ సమయం. నిన్న జరిగిన ప్రెస్ మీట్ మాజీ మార్కెట్ కమిటీ ప్రహ్లాద గారు ఏదో మాట్లాడినారు, మన అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అర్హతే లేదు ఎస్సీల గురించి మాట్లాడదు, నీకు అర్హతే లేదు. ఈరోజు వరకు కూడా మార్కెట్ కమిటీ ఒక చైర్మన్గా నువ్వు వస్తే డబ్బుల కోసము పదవుల కోసము నీ ఇష్ట సొంత ఇచ్చలు విడిగా అమ్ముకొని ఈరోజు నువ్వు సొత్తు చేసుకొని నువ్వు కూడా ఎస్సీల గురించి మాట్లాడతావు. నిన్న ఎవరు మా ఎస్సీలు, నేను ఎవరు మా ఊళ్ళు ఎవరు అనుకోలేదు. అసలు నువ్వు పెద్ద నాయకుడు అనుకున్నారు కానీ నేను ఎవరు మా ఎస్సీల్లో మా నాయకుడు మా దళిత నాయకుడు అనుకోలేదు. నువ్వు అంబేద్కర్ గారిని వాళ్ళు ఆడుకుంటా ఉండవు. వెనక చిన్నకి మీద మర్చిపోయిన ఒకళ్ళరా అవన్నీ ఫస్ట్ నీ స్థాయి తెలుసుకో. నీకు ఈరోజు ఇంత స్థాయి గుర్తు చేసుకొని బతికేది తెలుసుకో, నీ కత్తి నేర్చుకో.